వాడి జీవితం గురించి వాడు నిర్ణయించుకోవటంలో తప్పులేదు. కన్నందుకు ప్రేమించే బాధ్యతే గాని వాడి నిర్ణయాన్ని శాసించే హక్కు మనకు లేదు. అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి, ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజ్ని తెచ్చుకున్నాడు, ఈ పెళ్లికి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్లాలట, ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు? మరణ శిక్ష విధించాడు. పెళ్లి కట్టే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్. క్లోజ్ అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా అంతే. ఏమిటి పంతులు గారు, మీరు కూడాను పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను గనకే అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు, రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రం. అదిగో మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యప్ప అబ్బో. ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అనే చెప్. ఇంకెవరు త్రిమూర్తులు? ఊరి దేవుడో, ఊరి నాయనో, కుడుతులో పడ్డ ఎలకలాగిపోయింది నా పరిస్థితి. ఆగు, సాంబశివరావుతో మాట్లాడాలి, మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. పిలిచారా నాన్నగారండి? అమ్మ చెప్పింది నాన్నగారండి. నాన్న, నేనంటే నీకు నిజంగా ఇష్టమేగా? చాలా ఇష్టం నాన్నగారండి. మరి నేను బాధపడితే నీకు ఇష్టమా? మీరు బాధపడితే నేను చూడలేను నాన్నగారండి. ఈ ఇంటి గౌరవం మన పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా నాన్న? ఎందుకు లేదు నాన్నగారండి, మీ పేరు, ఈ ఇంటి గౌరవం, మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా నాన్నగారండి. అయితే నాకు మాట ఇస్తావా నాన్న? మాటే కాదు, మీరు అడిగితే ప్రాణాలైనా ఇస్తాను నాన్నగారండి. నా ప్రాణం పోసి పెంచుకున్నానా నిన్ను? నీ ప్రాణం అడుగుతానా? మాట ఇవ్వు చాలు. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారండి, చేస్తాను. అయితే నువ్వు కవితను మర్చిపోవాలి. మావయ్య గారి అమ్మాయి మహాలక్ష్మి మెళ్ళలోనే నువ్వు తాళి కట్టాలి. మాట్లాడవే నాన్న, చిన్నప్పటి నుంచి మహాలక్ష్మిని నిన్ను నా ఒళ్ళో పెట్టుకు పెంచాను, నా ఒడే మీకు పెళ్లి పెట్టాలనుకున్నాను, నా మాటే వేద మంత్రాలుగా మీ చేత పలికించానురా. మీ పెళ్లి చూసి మురిసిపోదామనుకున్నాను, నేను చచ్చిపోతే మళ్ళీ మీ కడుపున పుట్టాలనుకున్నాను. అలాంటిది నువ్వు ఎవరినో చేసుకుంటే నాకు చావే తప్ప పుట్టుకుండదు నాన్న. నాన్నగారండి, నా మాట విను నాన్న. పెళ్లికి అందరూ వస్తున్నారు, పందిట్లో మన పరువు తగలబడిపోయే ప్రమాదం వచ్చింది. మీ అత్తయ్య కోసం, మీ అమ్మ కోసం, నా కోసం మహాలక్ష్మిని చేసుకో నాన్న. నన్ను క్షమించండి నాన్నగారండి. అదేంటి నాన్న, నాకు మాట ఇచ్చావుగా. మాట మనిషికి సంబంధించిన విషయం, ప్రేమ మనసుకి సంబంధించిన విషయం. మీ మాట ప్రకారం నడుచుకోవాలంటే నా మనసు నా మాట ప్రకారం నడుచుకోవాలి నాన్నగారండి. కానీ నా మనసు నా మాట వినడం లేదు. మీరు పెద్దవారు, రాజకీయ నాయకులు ఎంతోమంది మీరు చెప్పినట్టే వింటారు, కానీ మీ మనసు మీ మాట వింటుందేమో ఒకసారి అడిగి చూడండి. నా కొడుకు ప్రేమే నాకు ముఖ్యం, వాడి సుఖమే నాకు ముఖ్యం, వాడికి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి నాన్నగారండి. అది మీ మాట వింటుందేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు నాన్నగారండి. పెద్దవారు, మీ మాటే మీ మనసు వినకపోతే చిన్నవాణ్ణి, నా మనసు నా మాట ఎలా వింటుంది నాన్నగారండి? ఇది తప్పని నీ కొడుకు చెప్పు, అర్థం లేని ప్రేమ అనర్థమని చెప్పు, ఆ పెళ్లి జరగదని చెప్పు. ఇది జీవితాలతో ముడిపడ్డ సమస్య, కుటుంబ సమస్య, అందరికీ అశాంతిని చేకూర్చే సమస్య అని చెప్పు. ఆ ఒక్క ప్రేమ కోసం అందరికీ దూరమైపోతాడు, అనుబంధాలు తెగిపోతాయి, ఆత్మీయతలు చచ్చిపోతాయి అని చెప్పు.
వాడికి ఆ ఒక్క ప్రేమ కావాలో, ఈ కుటుంబంలో అందరి ప్రేమను కావాలో తెలుసుకోమని చెప్పు. కన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు, కడుపులో చిత్తు రగచడం ధర్మం కాదని చెప్పు. మంచేదో చెడదో వాడు నడవాల్సిన దారేదో నువ్వే చెప్పు రాజ్యం. మీరేటొచ్చండి వరంగల్ నుంచి ఎగేసుకొచ్చారు. పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఏయ్, ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన్నావు అంటే బొక్కలు ఎరగొడతా బిడ్డ. ఏంటంటే నువ్వు ఎరగొట్టేది బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే రెండు సవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. సప్పుడు చేయకు, ఆడాడ నరిపికుంటే తరం దొరుతావు. అసలు ఈ సిక్కుందా మగానివేనా? మగాళ్ళు జగళ్ళు అన్నా అంటే మంటలు జరిగిపోతారా? అంటే సంతా ఏం రావు, సంప చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం పట్టుకుంటే టాలెంట్ చూపిస్తావు. నా మొగుడు చంపనీకి నీకు ఎన్ని గుండెలు రాదు. ఆగండి ఆగండి ఆగండి. ఆర్లంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి. తిరగమాతలాగా ఘాటి ఏమిటమ్మాది? ఘాటి కింద చూస్తా ఊరుకుంటావా? రేవులోకి తీసుకెళ్లి గంజటి జాడించేస్తారు. అబ్బాయి జాడించడాలు ఆరేయటాలు ఏమిటి? మరి లేకపోతే అది పెంపుడు గాడిదలాగా అరుతా ఉంటే నోట్లో కట్టుబెట్టి నోర్మోయించడే. నువ్వు సైసు బిడ్డ. ఏయ్ పంతులు, నువ్వు సైలెన్స్ అయిపో. దీని గుంజు గుంజుతో దీని తల్లే చప్పుడు చేయకు. గొంతు పిసుకదా? ఏంటి పిసికేదినా నడుము? నేను కరెక్ట్ గా పిసికానంటే మొత్తం పులుసు కారిపోతారా? నా మొగుడు పులుసు కారిపోయాలంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ముందుకు వెయ్యండి. మీ పులుసు నేను కారిపిస్తా కొడుకులు. ఏంటన్నా ఇది? కొడుకులు అంటుందా? కొడుకులు అంటుందిరా. కొడుకులు ఏంటి? ఎప్పుడు కనవే మమ్మల్ని? పుని తల్లి బుద్ధున ఏ అర్థం మీసండి పద్మాశాలను అంటారా? మమ్మల్ని పద్మాశాలి అంటున్నావు? అయిపోయావు నువ్వు, అయిపోయావు అంతే. నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. లేదు బియ్యం మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. ఏంద్రాడు పిండేటిది? నేను గట్టిగా తగ్గిరానుకో ఆ సౌండ్ కు చచ్చుకుంటాను. తగ్గితేనే చచ్చిపోవడానికి మా అన్న టుమ్రీ గారి గాడ్రా గూట్లే. ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేల్తాం. నా మొగుడి కాడికి పంపేస్తా మొనగాని వానివు. బిడా ఇది కరీంనగర్ బతుకమ్మరా? నేను కన్నెర్రా చేస్తే నువ్వు కథం అయిపోతావు కొడగా. చచ్చా ఇది అసలు ఆడదానా? ఆ కాకుంటే నేను ఎట్లా లెక్క మారుతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో కది ముందు చూపిస్తావు. ఎందుకు రాయకుండా నా రక్తం ఉడికిపోతుంది. ఖండ ఖండాల కింద నరికేసి రోస్ట్ చేసి పోస్టర్ పంపిస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది ఎందుకు? నాకు వచ్చిన తర్వాత వెళ్తాను. ఆడేంద్రే వచ్చేది ఆయన చూస్తేనే ఎట్లా కనబడతా. పట్టుకోవాలని చూస్తున్నావు? You village people, you are not thinking about you. This is what I'm thinking. Isn't it? Ah. Put it up, Andy. I'm going to get you. I'm going to get you. I'm going to get you. Okay. Go. మీ మామగారు రా. హాయ్ డాడీ. హలో మై డియర్ డాటర్, హౌ ఆర్ యు? ఫైన్. నమస్తే. హలో మై డియర్ అల్లుడు. Yes, I'm fine father in law. She's not saying something and say this and the house in the very problematic, you know that. మన సాంబగాడు కమ్మని ప్రేమించాడు. కవిత రెడ్డి అనే ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తుతం ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. Yes father in law, something happened in the home. ఏందో అందం కోసం మొక్కలేస్తారు గానీ మందు గిట్లే కొట్టారు పురుగుల మయం. నమస్తే అన్న. నమస్తేనే. తిరిగి నేను అదే పెడతా అన్న. ఎవరవా నువ్వు? పల్లం రాదు అన్నట్టు. నువ్వు పల్లం అయితే ఎవరికి కావాలి, మెరక్ అయితే ఎవరికి కావాలి? నేనైతే గన్నారెడ్డి. ఏ ఊరే? ఏం రో, టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ లెక్క నాకు టెస్టింగ్ పెడుతున్నావు. నీ ఊరు నాకే మెరక? ఆ ఊరు కాదే నీ ఊరు. మాదైతే మొగిలి చెర్ల మండలం కూడా అదే డిస్ట్రిక్ట్ వరంగల్. మొగిలి చెర్ల? అవు. ఏది మొన్న మధ్యన అన్నలు సభ పెట్టిండ్రు. అవు కావురా? అది పెద్ద ఫేమస్ ఊరు కదనే. మరి అవన్నా మొన్న సర్తరోళ్ల కన్నలకు చర్చలు జరిగినాయి కదా, కై ఆడదాకు వచ్చినట్టు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దానికి వచ్చి బుద్ధుని విగ్రహం తాను ఆగిపోయింది. సక్సెస్ కాలే? ఎందుకు కాలే?
అన్నల అడవికి పోయినరు, మంత్రుల అసెంబ్లీకి పోయినరు. నడమకి ఎట్లా పోలీస్ వానికి ఏం చేయాలో లేవక సరసర నిలబడి హెల్మెట్ లేని పట్టుకుంటాను. గాల సంగతి అట్టుంచులే గాని, మరి ఇప్పుడు మన సంగతి ఏం చేసినట్టు? మన ఇంటి మ్యాటర్ సెటిల్ చేసేది ఉందా లేదా? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చర్చలకు వచ్చినవన్నా? మరి లేక దావతీనికి వచ్చిన అనుకున్నా? నీ సేపు చూసి సొమ్ము నూకుపోయడానికి వచ్చినావు అనుకున్నా నేను. మంచిగా చెప్తున్నా, నేను వచ్చిన రాస్తాలో పోతే దోస్తీ, దోస్తీ కాదంటే కుస్తీ. ఆమంతా నడవది ఈ జబర్దస్తి. ఏంది వార్నింగ్ ఇస్తున్నా? అవే ఈ పల్లం రాజు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు. ఈ గన్నరెడ్డి ఒక్క గుద్దు గుద్దుంటే వంద గుద్దులు గుద్దినట్టే. మన బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. నా అండర్ గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. అయితే చూసుకుందామా మళ్ళా? ఆమంతా చూసుకోలేదు. పోయి ఏసుడే పద గోదావరి రోడ్డు పోదాం. కలిసిందంటే దోస్తీ, లేకుంటే కుస్తీ. పోన్లేనా ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్. గదట్టుంచులే గాని ఇగోనా ఒక పని చెయ్యి, నీ బిడ్డనికి ఇట్లా పిలు. బొక్కలు తీస్తా నీ సేపుకి ఆడపిల్లలతో పని ఏంద్రా నీకు? ఇగో డబల్ మీనింగ్ లే వద్దంటానా? నీ బిడ్డ నా బిడ్డ కాదానే, అందుకని మంచిగా మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకుందామంటనా? న్యాయం గడి సైడ్ ఉంటే గడి సైడ్ పోదాం. మరిగా ముచ్చడే ముందుగానే చెప్పొచ్చు కదా, నువ్వు మంచిగా చెప్తే చేద్దాం బిడ్డ కవిత. ఆడదానివి, నువ్వు అనుగ్రహిస్తేనే ఈ ఇంటి ఆయుష్ పెరుగుతుందమ్మా. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అయ్యయ్యో ఏంది, వద్దండి, మీరు పెద్దవారు. కవిత గారు, బావ లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. అయ్యయ్యో ఏంటిది ఊరుకు? విన్నావమ్మా, మా మొహం చూసి కాకపోయినా దాని మొహం చూసేనే ఒప్పుకోమ్మా. సాంబశివరావుని నువ్వే మర్చిపోలేనంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ఆ పిచ్చిది మర్చిపోగలరా? ద హోల్ ఫ్యామిలీ ఫోలసిస్ ఇన్ ఫిగ్నాసిస్, ట్రై టు అండర్స్టాండ్. నేట ముంచినా పాల ముంచినా నువ్వేనమ్మా. నా ఆలోచనలు బంద్ అయిపోయినాయి. ఒక కుటుంబం అంటే ఇన్ని ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు ఉంటాయని నాకు ఎరకలే. నేను మీ అబ్బాయిని ప్రేమించిన, నువ్వు లేకపోతే బతకలేనంటే ప్రేమించిన. మీ వాడు మాట ఇస్తే వచ్చినా గాని ప్రేమించుడికి వేరే మగాడు దొరకక కాదు. మీ అందరినీ ఉసురు పెడితే మా ప్రేమ నిలబడదు. మేం సుఖంగా బతకలేం. వద్దు, నాకే ప్రేమే వద్దు. నేను వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. మా ఊరు వెళ్ళి వేరే పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటా. మహాలక్ష్మిని మీ అబ్బాయికి ఇచ్చి చేయండి. నా లగేజీ తీసుకుని నేను పోతా. ఆంటీ, మీ ఇంట్లో నా వస్తువు ఒకటి ఉంది, మీ అబ్బాయి దగ్గర ఉంది, అది ఇచ్చేస్తే నేను పోతా. ఏమిచ్చావమ్మా? ఉంగరం గాని గోల్డ్ చైన్ గాని ఇచ్చావా? లేదంటీ. పోనీ ఇంకేదైనా బంగారు పోస్తూ అమ్మా? కాదండి. మరేంటి? మనసు. ఏంటేంటేంటేంటేంటేంటేంటి ఏంటేంటేంటేంటంటే మనసు, మనసు అండి మనసు. ప్రతి మనిషికి మనసు ఉంటది కదా. నా మనసు వాళ్ళ అబ్బాయి గుం చేసిండు, భద్రంగా దాసుకుండు. అదిస్తే నా దారినే పోతా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మనసిస్తే పోతావా? ఇదేమన్నా మొలతాడా కోసి ఉంటాను కదా. అంతా నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్తే మళ్ళా పెళ్లి చేసుకోవాలి కదా. నాకు మొగుడు వస్తాడు కదా, వాడి మనసు నాకు ఇస్తాడు. నీ మనసు నాకు ఇయ్యవే అంటే ఏం చేస్తాను, ఏమి ఇస్తాను? నా మనసు నా దగ్గర లేదు. ఈస్ట్ గోదావరిలో పోరగాడికి ఇచ్చేసినానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? మనసు లేకుండా ఎట్లా పోను? నా మనసు నాకు ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళా. వస్తాను ఆంటీ, వస్తా చెల్లి, వస్తానే అన్నలు. సీ యూ, టాటా, బై బై. టాటా, బై బై. ఏంటమ్మా ఇది ఇంత షాక్ ఇచ్చింది? రావణాసురుడు ఆత్మలింగం అడిగినట్టు ఇదేం కోరిక? మరీ దురాస కాకపోతే. మీరేం టెన్షన్ పడకండి రాజమ్మ, మీ టెన్షన్ అంతా మేము పడతాం. సరే రత్నాలు కూర్చోండి. మేడం,
ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేద్దాం ఏంటి? మనసు అడిగింది కదా, పొన్న మనసు ఇచ్చానా? నీ మనసుని పెళ్లమే తీసుకోదు, అది తీసుకుంటుంది. ఈనాడు దగ్గర నుంచి మనసు ఎలా వస్తుందా? అదేమన్నా చార్మినార్ బ్యాంక్ చెక్క బౌన్స్ వెనక రావడానికి? అవునవును, దాని మనసు దానికి ఇచ్చేయాలంటే ముందు వాడి మనసును మాయ చేయాలి. ఉన్నది లేనిది కలిపి చెప్పి వాడి మనసు విరక్కొట్టి వాడి చేతనే నీ మనసు నువ్వే తీసుకోమని చెప్పించాలి. Yes, brother. You're right. We have to do something. And 36 number of Shaolin. Yeah.